ప్రజల సమస్యల గురించి మేం పోరాడితే మాపైన దొంగ కేసులు పెట్టి అటెంప్ట్ మర్డర్ పెట్టి మమ్మల్ని భయపెడతావు అనుకుంటే మట్టుకు నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు ఇక్కడ నేను అధికారులు కూడా నేను చెప్తున్నా మీరు కూడా ఆలోచించుకోండి జగన్ మాఫియా రెడ్డి శాశ్వతం కాదండోయ్ వ్యవస్థలు శాశ్వతం రాష్ట్రం శాశ్వతం ఇట్టనే గతంలో మీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అడ్డగోలుగా చేశాడు ఏమైంది దానికి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు గుర్తుపెట్టుకోండి ఏమైంది వాడేశాడు పడేశాడు జగన్ మాఫియా రెడ్డి గుర్తుపెట్టుకోండి అన్ని ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలపైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడి చేశారో నేను మిమ్మల్ని వదిలేబెట్టే ప్రసక్తే ఉండదు గతంలో చెప్పిన ఎస్ అన్న ఎన్టీఆర్ మా దేవుడు చంద్రబాబు నాయుడు గారు మా రాముడు కానీ లోకేష్ మట్టుకు మీలాంటి వాళ్ళకి మూర్ఖుడని మళ్ళీ చెప్తున్నా మా రాముడు మర్చిపోతాడేమో కానీ నేను మట్టుకు వదిలిపెట్టను వైకాపా నాయకులకు చెప్తున్నా వైకాపా కార్యకర్తలు చెప్తున్నా ఆలోచించండి 2014 నుంచి 19 వరకు మిమ్మల్ని వదిలిపెట్టాం ఏనాడు మీ పైన దొంగ కేసులు పెట్టిలా మీ నాయకుడు 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు ఎంత చేశాడయ్యా మేం భద్రత కల్పించినామా అన్నాడు రూపాటి పెట్టాం జెడ్ ప్లస్ కేటగిరీ ఈ జగన్ మాఫియా రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కనుకనే ఆయన మొత్తం పాదయాత్ర చేశాడు అదే మా రాముడు చిట్కలు వేసి ఉంటేనా మీ నాయకుడు జగన్ మాఫియా రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో నడిసే పరిస్థితి ఉండేదా అని ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటున్నాను.